श्रीमात्रे नमः, श्री महाकाली महालक्ष्मी महासरस्वते नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈ రోజులలో చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో కలశాన్ని పెట్టుకొని పూజాది కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అయితే బ్రాహ్మడు అంటే అయ్యగారు పూజారి లేకుండా మేము ఇంట్లో కలశ స్థాపన చేసుకోవచ్చా? ఆ కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి? ఎలాంటి పూజలకు కలశ స్థాపన చేసుకోవాలనే విషయాన్ని చాలామంది అడగడం జరిగింది. అయితే పూజారి గారు లేకుండా బ్రాహ్మడు లేకుండా కలశ స్థాపన చేసుకోవాలి అని అనుకుంటే శ్రద్ధగా జాగృతగా చేసుకోవాల్సినటువంటి విషయం. ఎలాంటి పూజాది కార్యక్రమం అయినా సరే, అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించినటువంటి వ్రతాలు నోములు, ఈ వ్రతాలు నోములు చేసుకునే సందర్భంలో కొంతమంది తెలిసి తెలియక కలశాల్లో ఏం పొయ్యాలి, అసలు బియ్యం పొయ్యాలా నీళ్ళు పొయ్యాలా, కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అసలు కలశాన్ని పూజామందిరంలో ఎటువైపు పెట్టాలి అనే ఆలోచనలో పడి వాళ్ళకు తెలుసు తెలియక ఏదో విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కలశానికి ఆరాధన చేసుకుంటున్నారు. దానివలన ఫలితాలు పొందుతూ ఉన్నారు. శాస్త్రోక్తంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే కనుక బ్రాహ్మడు లేకుండా ఆ వ్రతాలు నోములు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు జాగ్రత్తగా చక్కగా చేసుకోవాలనుకునే వాళ్ళు శ్రద్ధగా వినాలి. ముందుగా కలశ స్థాపన ఎక్కడైతే చేస్తున్నామో, ఏ దేవతకైతే కలశ స్థాపన చేస్తున్నామో, మన మనసులో ఏదైతే కోరిక నెరవేరాలని కలశ స్థాపన చేస్తున్నామో ముందుగా దృఢంగా సంకల్పించుకోవాలి. పూజ చేసే మందిరం దగ్గర మీరు ఎక్కడైతే కలశ స్థాపన చేస్తున్నారు అనుకుంటున్నారో ఆ స్థలాన్ని చక్కగా అవకాశం ఉంటే గనక గోమయం లేదంటే గనక పసుపుతో చక్కగా అలికేసి కలశ స్థాపన ఏ నోముకైతే మీరు చేసుకుంటున్నారో ఆ అమ్మవారి యొక్క ఫోటో ఒక పీట వేసేసి ఆ పీట మీద ఒక వస్త్రం, నూతన వస్త్రం ఏదైనా సరే, రంగుతో పని లేదు, నలుపు అనేది ఎరుపు అనేది కాకుండా వీలైనంత వరకు తెలుపు వస్త్రము ధరించే అవకాశం చూడండి. ఆ తెలుపు వస్త్రాన్ని ఆ పీట మీద వేసి ఆ వస్త్రం మీద ధాన్యం అంటే బియ్యం చక్కగా పరిచేసి ఒక 5 తమలపాకులు కలశం చుట్టూగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. నవగ్రహాలుడు కావాలి అనుకుంటే కనుక బ్రాహ్మణతో చేయించుకుంటే కనుక నవగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకవేళ అయ్యగారు లేదు, మీరే చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఒక 5 తమలపాకులు చక్కగా అంటే ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబుకు కంకణంతో దారంతో ఒక కంకణం కట్టేసేయాలి. ఆ రాగి చెంబును చక్కగా పసుపు రాయండి, లేదంటే కనుక గంధం చక్కగా రాసేసి ఆ రాగి చెంబుకు రౌండ్గా బొట్లు పెట్టేసేయండి. ఒక 5 బొట్లు వచ్చేటట్లు చూసుకోండి. దాని తర్వాత ఆ కలశంలో వీలైనంత వరకు బియ్యం లేదంటే నీళ్ళు. ఒకవేళ నీళ్ళు పోస్తే ఏం చేయాలి? ఆ నీటిని ఇల్లు మొత్తం ప్రోక్షణం చేసుకోవాలి. ఒకవేళ బియ్యం పోస్తే ఆ బియ్యాన్ని వండుకొని తినాలి, అంటే ప్రసాదం చేసుకొని తినాలి ఏదో మంచి రోజు చూసి. ఆ కలశానికి చక్కగా కంకణం కట్టేసి 5 బొట్టు రౌండ్గా పెట్టేసి ఒకవేళ బియ్యం పోసినా నీళ్ళు పోసినా సరే మామిడి ఆకులు ఒక గుత్తుగా తీసుకోవాలి. అంటే మామిడి ఆకులు బాగా దాదాపుగా ఒక 5-6 లేదంటే 11 చాలా ఎక్కువగా ఉండేటువంటి ఒక మామిడి కొమ్మ తీసుకొని ఆ కొమ్మని ఇలా కూర్చోబెట్టేసేయాలి. లోపల కలశంలో కాడ ఏదైతే ఉంటుందో అది లోపలికి వెళ్ళిపోయేటట్టు చూసుకొని ఆకులు బయటకు వచ్చే విధంగా చూసుకోవాలి మామిడాకులు. ఒకవేళ మామిడాకులు లేకపోతే తమలపాకులు కూడా ఆ కాడ లోపలికి పోయేలాగా చూసి ఆకులు బయటకు వచ్చేటట్టు చూసుకోవాలి. అలా పెట్టేసి ఒక మంచిది కొబ్బరికాయ, వీలైతే కనుక బూరదియ్యని కొబ్బరికాయ అయితే మంచిది,
ఒకవేళ అవి దొరకలేదంటే గనక ఒక మంచి కొబ్బరికాయ తీసుకొని దాన్ని చక్కగా కడిగేసేయాలి. నీళ్ళలో మంచిగా కడిగేసేసి ఒక ఎర్రని వస్త్రం లేదంటే గనక పసుపు రంగు వస్త్రం లేదంటే ఏదైనా పట్టు వస్త్రం ఆ పట్టు వస్త్రాన్ని చక్కగా మడిచి ఆ కొబ్బరికాయ మీద కూర్చోబెట్టేసేసి ఆ కలశం మీద కూర్చోబెట్టేసేయాలి. అలా కూర్చోబెట్టిన తర్వాత మీరు ఏదైతే అమ్మవారికి అనుకొని ఏదైతే వ్రతం అనుకుంటున్నారో నోము అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అమ్మవారి కానీ స్వామివారి కానీ పటం అక్కడ కలశానికి వెనక భాగం అంటే కలశానికి వెనక ముందుగా వచ్చేటట్టు చూసుకోవాలి. కలశానికి వెనక వచ్చేటట్టు ఆ ఫోటో పెట్టేసి ముందుగా మనం ఇంత ముందుకు పోసుకున్నట్టు ముందుగా మనము ఆ వస్త్రం మీద బియ్యం పోసాం కదా ఆ బియ్యం మీద చక్కగా మధ్యలో కూర్చోబెట్టేసి ఐదు తవలపాకులు చుట్టుముట్టు ఐదు తవలపాకులు పెట్టేసి వక్కలు ఖర్జూరలు తవలపాకు పసుపు కొమ్ములు పెట్టేసుకోవాలి. అవకాశం ఉంటే చిల్లర పైసలు 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ కాయిన్స్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని కలశానికి కుడివైపున ఎడం వైపున మధ్యలో కలశం ఉంది కదా కుడివైపున ఎడం వైపున రెండు చక్కగా దీపాలు పెట్టేసుకోవాలి. ఆ దీపాల కింద ఖచ్చితంగా ఒక పాత్ర పెట్టేసి దీపాలందులో ఏర్పాటు చేసుకోవాలి దీపం కుందరు. తర్వాత మనం ఏదైతే అమ్మవారికి సంకల్పం అనుకుంటున్నామో అమ్మవారి యొక్క విగ్రహం ఏదైనా సరే మహాలక్ష్మి అమ్మవారైనా సరే దుర్గాదేవత అమ్మవారైనా సరే ఏదైనా సరే అమ్మవారి యొక్క రూపాన్ని తీసుకొని అది వెండితోనైనా సరే ఇతడిదైనా సరే ఒక విగ్రహాన్ని తీసుకొని ఆ విగ్రహాన్ని చక్కగా పాలతో ఆవు పాలతో పంచామృతంలో కనుక పాలు పెరుగు నెయ్యి తేన చక్కెర పంచామృతంలో కనుక లేకపోతే కేవలం ఆవు పాలతోటి నీళ్ళతోటి చక్కగా శుచిగా అమ్మవారిని అభిషేకించి అభిషేకం చేసే సమయంలో ఏ విధంగా ఉండాలి ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టేసి విగ్రహాన్ని చక్కగా పాలతో లేదంటే కనుక నీళ్ళతో లేదంటే కనుక గంధం నీళ్ళతోటి కొద్దిగా గంధంలో నీళ్ళు వేసి లేదంటే కనుక కొద్దిగా గంధంలో కొద్దిగా నీళ్ళలో పసుపు వేసి లేదంటే కనుక కొద్దిగా కుంకుమ వేసి అలా విడివిడిగా ఒక్కొక్క దానిగా అమ్మవారికి నీళ్ళు ఒక ఉద్ధరణి పాత్ర ఉంటుంది ఉద్ధరణి ఒక స్పూను లేదంటే కనుక ఒక తమలపాకులు కావచ్చు మామిడికాయ కావచ్చు వాటిని తీసుకుని చక్కగా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారికి ఆ విగ్రహానికి అభిషేకం అంటే పాలు కావచ్చు పంచామృతం కావచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా గంధం నీళ్ళే కావచ్చు పసుపు కుంకుమ నీళ్ళు కావచ్చు అలా శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆ విగ్రహం మీద పోస్తూ చక్కగా కొద్దిసేపటి తర్వాత అంటే ఒక 2-3 నిమిషాలు లేదంటే 5 నిమిషాలు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఆ విగ్రహాన్ని అభిషేకించి దాని తర్వాత పట్టు వస్త్రము అంటే మీరు కట్టుకున్నటువంటి ఏదైతే వస్త్రం ఉందో ఆ చీర కొంగు ఎందుకంటే ఆడవాళ్ళు కట్టుకున్నటువంటి చీర కొంగులో లక్ష్మీదేవత ఉంటుందంట. ఆ పట్టులో లక్ష్మీదేవత చీర కొంగులోనే ఉంటుందంట. ఆ చీర కొంగుతోని మీరు ఏదైతే అభిషేకం చేశారో ఆ విగ్రహాన్ని చక్కగా తుడవాలి. ఆ తుడిచేసి ఆ విగ్రహాన్ని చక్కగా గంధం రాసి బొట్టు పెట్టేసి కలశానికి ఎదురుగా ఫస్ట్ కలశం వెనక అమ్మవారి ఫోటో మధ్యలో కలశానికి ఎదురుగా మీరు అభిషేకించినటువంటి విగ్రహం ఆ విగ్రహాన్ని అవకాశం అంటే ఒక మంచి తమలపాకు ఆ కలశం ముందు పెట్టేసి విగ్రహాన్ని అలా కూర్చోబెట్టేసేయాలి. దాని తర్వాత అమ్మవారికి పసుపుతో చేసేటువంటి పసుపు గౌరీమాతను చేయాలి. ఒకటి కొద్దిగా పసుపు తీసుకొని చక్కగా గౌరీమాతను చేసి ఆ అమ్మవారి విగ్రహం ముందు తమలపాకు పెద్దగా తీసుకోవాలని చెప్పాను కదా పెద్దగా తమలపాకు తీసుకొని ఆ అమ్మవారి విగ్రహాన్ని పెట్టి దాని ముందు పసుపుతో చేసేటువంటి గౌరీమాతను ముందుకు పెట్టేసి మీరు ఏ దేవతకైతే ఆరాధన చేసుకోవాలి ఏదైతే నోము చేసుకుంటున్నారో ఆ యొక్క అమ్మవారి నామస్మరణం అమ్మవారి యొక్క పేరు చెప్పుకుంటూ అక్కడ నిత్య పూజ విధానం ఆచరించుకోవాలి. అమ్మవారికి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మీరు ఏదైతే అమ్మవారు అనుకుంటున్నారో ఏదైతే స్వామివారు అనుకుంటున్నారో ఆ స్వామివారిని ఆవాహనం చేసి కూర్చోబెట్టేసేసి స్వామివారికి మీకు తోచిన విధంగా ఒకవేళ మీరు పక్కన పుస్తకం ఉంటే కనుక మీ దగ్గర పుస్తకాలు ఉండే ఉంటాయి కాబట్టి పుస్తకాన్ని ఆచరిస్తూ ఏ విధంగా అయితే అమ్మవారికి ఆరాధన చేసుకోవాలో ఆ విధంగా చక్కగా అమ్మవారిని ఆవాహనం చేసి పూజాది కార్యక్రమం చేసుకొని అమ్మవారికి అష్టోత్తరం కుంకుమతో అష్టోత్తరం చేసుకొని అష్టోత్తరం అయిపోయిన తర్వాత మీరు ఏదైతే అమ్మవారు అనుకుంటున్నారో అమ్మవారి యొక్క కథ కానీ వ్రతము కానీ నోము కానీ ఏదైతే ఉందో వాటిని చదువుకున్న తర్వాత దీపధూప నైవేద్యాలు అమ్మవారి ప్రసాదాలు వెక్కించాలి. ఇలా ప్రసాదం ఎక్కించిన తర్వాత వచ్చేటువంటి ముత్తైదులకు కూడా తాంబూలాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఇంట్లో కనుక కలశం పెట్టి పూజ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా శాస్త్రోక్తంగా కనుక మీరు ఆచరించుకున్నట్టయితే మీ ఇంటికి బ్రాహ్మడు వచ్చి చేసినటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా
మీరు ఇంట్లో కలశ స్థాపన చేసుకొని శాస్త్రోక్తంగా విధి విధానంగా ఈ యొక్క వ్రతాన్ని గనక ఈ యొక్క పూజని గనక ఈ యొక్క కలశ స్థాపన గనక చేసుకున్నట్టయితే మీరు ఏదైతే ఏదైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో మీరు ఏదైతే కావాలని సంకల్పంతోటి మీరు ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తున్నారో ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీరు అనుకున్నది సాధించగలుగుతారు నేను చెప్పిన విధంగా ఆచరిస్తే బ్రాహ్మణుడు లేకుండా చేసుకునేటువంటి విధానాన్ని నేను మీకు తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు నోములు కానీ ఇలాంటి పూజలు ఉంటే గనక వాళ్ళు స్వయంగా చేసుకుంటున్నారు కాబట్టి కొన్ని తెలియక లోపాలు జరుగుతున్నాయి కాబట్టి తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ శాస్త్రోతంగా మీరు చేసేటువంటి కలశ స్థాపన ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి